మహాశివరాత్రి విశిష్టత. ఆ రోజున పాటించాల్సిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బోళాశంకరుడంటే భక్తులకు మహాప్రీతి. అందుకే ఆయన్ని ఎంత స్తుతించినా తనివి తీరదంటూ పక్షానికి, మాసానికి, ఏడాదికి ఒక్కో శివరాత్రి పేరుతో శివయ్యను ఆరాధిస్తారు. అన్నిటికన్నా విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి. ఇది మరింత ప్రత్యేకం. ఈ ఏడాది మహాశివరాత్రి 8 శుక్రవారం రోజు వచ్చింది. 8 శుక్రవారం రాత్రి 8:13 వరకు త్రయోదశి ఉంది. ఆ తర్వాత నుంచి చతుర్దశి ప్రారంభమైంది. 9 శనివారం సాయంత్రం 5:59 వరకు చతుర్దశి ఉంది. అయితే శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్దశి ఉండడం ప్రధానం. అందుకే మహాశివరాత్రి 8 అంటే శుక్రవారం జరుపుకోవాలి. సృష్టితత్వాన్ని బోధించే శివయ్య. హిందువులకు శివారాధన మీదున్న మక్కువ నానాటికి పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. పరమేశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనో, మృత్యుంజయుడై ఆరోగ్యాన్ని అందిస్తాడనో కాదు, సృష్టితత్వాన్ని బోధపరుస్తాడని, సంసార బంధాల నుండి విముక్తుడిని చేస్తాడని, ఆయన తనలో ఐక్యం చేసుకుంటాడని. అందుకు గొప్ప సందేశం మహాశివరాత్రి. సాధారణంగా పండుగలన్నీ పగటిపూట పూజలు, పసందైన పిండి వంటలు, కొత్త బట్టలు, ఇలా రోజంతా సందడే సందడి. కానీ శివరాత్రి ఇందుకు విరుద్ధం. ఈరోజు ఉపవాసం, జాగరణతో రాత్రివేళ పూజలతో గడుస్తుంది. లింగోద్భవ సమయం. బోళాశంకరుడు లింగరూపంలో దర్శనం ఇచ్చిన సందర్భం మహాశివరాత్రి. దీని వెనుక ఉన్న కథ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు మధ్య తమలో ఎవరు గొప్ప అన్న వాదన మొదలైంది. ఈ సమస్యను తీర్చేందుకు వారిద్దరూ శివుణ్ణి ఆశ్రయించగా ఆయన లింగరూపంలో దర్శనమిచ్చి వాటి ఆద్యంతాలు తెలుసుకోమని పరీక్ష పెట్టాడు. విష్ణువు దిగువు భాగాన్ని, బ్రహ్మదేవుడు పైభాగాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. ఆ సమయంలో బ్రహ్మకు కేతకి పుష్పం అంటే మొగలి పువ్వు, ఆవు దర్శనమిస్తాయి. మొగలి పువ్వుకు, ఆవుకు తాను శివుడికి ఆది కనుగొన్నానని, దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితో శివుడి వద్ద సాక్ష్యం చెప్పేస్తాడు. శివుడు మహావిష్ణువు, బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను, మొగలి పువ్వును, ఆవును శపిస్తాడు. బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి కానీ పూజలు కానీ ఉండవని శపిస్తాడు. అలాగే మొగలి పువ్వుకు పూజార్హత ఉండదని, గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడడం పాపంగా, గోపృష్ట భాగాన్ని చూస్తే పాప పరిహారంగా శపిస్తాడు. శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం, మోక్షమును ఇచ్చే అధికారం మహావిష్ణువుకు ఇవ్వడం, ఇవన్నీ శివలింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ, వాయు, శివపురాణాల్లో ఉంది. త్రయోదశి నుంచి నియమాలు మొదలు. ఏకాదశి వ్రతం ఆచరించేవారు దశమి రోజు నుంచి నియమాలు పాటిస్తారు. అలాగే మహాశివరాత్రి నియమాలు కూడా త్రయోదశి నుండి పాటించడం మొదలు పెట్టాలి. త్రయోదశి రోజు ఒక పూట భోజనం చేసి
నేలపై నిద్రిస్తారు. అనంతరం చతుర్దశి రోజు ఉదయాన్నే శివాలయాన్ని సందర్శించడం, ఉపవాసం, జాగరణతో ఉపవాసం పరిపూర్ణమవుతుంది. జాగరణ అంటే శివుడిపై మనస్సు లగ్నం చేయడం, సినిమాలు చూడడం కాదు. శివుడు అభిషేక ప్రియుడు, శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అయినట్లే పరమశివుడు అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లు పోస్తే శివయ్య కరిగిపోతాడు. మరీ ముఖ్యంగా శివరాత్రి రోజు చేసే అభిషేకం మరింత పుణ్యఫలం. శివరాత్రి తొలిజాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేయాలి. ఇక రెండో జాములో పెరుగుతో అభిషేకించి తులసీదళాలతో పూజ, మూడో జాములో నెయ్యితో అభిషేకించి మారేడు దళాలతో పూజ, నాలుగో జాములో తేనెతో అభిషేకించి నీలకమలాలతో పూజ సాగించాలి. ఒక్కో జాములోనూ ఒక్కో ప్రసాదం సమర్పిస్తారు. శివరాత్రి రోజు శాస్త్రోక్తంగా పూజలు చేయడం సాధ్యం కాకపోయినా కనీసం లింగరూపంలో అభిషేకం చేసుకున్నా మంచిదే. శివపంచాక్షరి స్తోత్రం, దారిద్ర్య దహన స్తోత్రం, నిర్వాణ షట్కం, లింగాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం పఠించినా శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అలాగే భగవంతుడి మీద సాధకులకు, మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం. గృహస్థులకు ఆయురారోగ్యపరంగా, పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మేము పెట్టే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఓం నమః శివాయ.